సికింద్రాబాద్ స్టేషన్ లో బస్సు దిగిన కావ్య దాదాపు 8 గంటల ప్రయాణంతో బాగా అలసిపోయింది. మాదాపూర్ లో ఇంటర్వ్యూకి ఇంకా 3 గంటల సమయం ఉంది. కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళితే బాగుంటుంది అనుకుంది. కానీ ఆమెకు నగరంలో తెలిసిన వారెవ్వరూ లేరు. మరెలా, అవినాష్ ఆఫీస్ ఏమో గచ్చిబౌలిలో ఉంది, వర్క్ కూడా అయిపోయింది. కాసేపట్లో తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవ్వకుండా పార్టీకి వెళ్తే బాగుండదు కదా. కానీ బోడప్పల్లో ఉన్న ఇంటికి వెళ్లి వచ్చేసరికి పార్టీ సమయం దాటిపోతుంది. మరి ఎలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనలో చాలా మంది ఫేస్ చేసే ఉంటాం. మరి వీటికేమైనా పరిష్కారం ఉందా అని చెప్పి మనలో ఎవరైనా ఆలోచించామా? దీనికి పరిష్కారంగా ఎవరు ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోబైట్ యాప్ ఏంటి? ఫోబైట్ యాప్ అంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం అనుకున్న ప్రాబ్లమ్స్ కి సమాధానం చెప్తోందంటున్నారు నిఖిల్ రెడ్డి. ఈ ఫోబైట్ యాప్ గురించి రంగారెడ్డి జిల్లా గుర్రాలకు చెందిన ఆయన అమెరికాలో ఉన్నత చదువు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ఫోబైట్ యాప్. సింగపూర్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన నిఖిల్ సోదరుడు నిహాల్ రెడ్డి, ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డ్యూయల్ డిగ్రీ చేసిన భార్య మేఘనా కొలన్ కలిసి యాప్ ద్వారా అచ్చంగా క్యాబ్ బుకింగ్ తరహాలో తక్షణ అవసరాల కోసం హోటల్ రూమ్స్ అందిస్తూ ఉండడం విశేషం. అవసరమైన వెంటనే బుక్ చేసుకోగలగడంతో పాటు ఎంతసేపు వినియోగిస్తే అంత సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించేందుకు వీలుగా నిఖిల్ రెడ్డి ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. రియల్ ఎస్టేట్ ధరల పుణ్యమా అని సిటీలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది సిటీలో ఉద్యోగాలు చేస్తూ శివార్లలో నివాసం ఉంటున్నారు. దీనివల్ల ఇంటి అద్దె భారం తగ్గిన ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రిలాక్స్ అవడానికో రెస్ట్ కోసమో ఇంటికి ఆఫీస్ కి మధ్య కొన్నిసార్లు తాత్కాలిక బస అవసరం అవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలతో ఈవెంట్స్ తో అలసిపోయాక పార్టీలకు మరేదైనా ముఖ్యమైన మీట్ కో వెళ్లాల్సి ఉంటే కాసింత ఫ్రెష్ అవడానికి ఏదైనా రూమ్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫ్రెండ్ నో బంధువులనో అడగాలంటే సమయానికి వారు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకునేందుకు గది దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా హోటల్ కు వెళ్తే మాత్రం ఫుల్ డే డబ్బులు చెల్లించాల్సిందే. కిలోమీటర్ కు ఇంత అని క్యాబ్ కు చెల్లిస్తున్నప్పుడు గది అద్దె కూడా అలా చెల్లించే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచన నుంచే పుట్టింది ఫోబైట్ యాప్. నిమిషాల్లో క్యాబ్ ని అందించగలుగుతున్నప్పుడు హోటల్ రూమ్ ని ఎందుకు అందించలేం అని ఆలోచించాం. కేవలం రిలాక్స్ అవడానికో రెస్ట్ తీసుకోవడానికో మాత్రమే కాక ఏకాంతంగా ఉండే ప్రదేశంలో కొన్ని గంటల్లో పర్సనల్ కంప్యూటర్ ద్వారా పనులు చక్కబెట్టుకునే వారికి, దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తూ మధ్య ఏదైనా సిటీలో బ్రేక్ జర్నీ చేసే వారికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనుకున్నాం. అదే ఈ యాప్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు నిఖిల్. విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్, ఎయిర్ కండిషన్, వైఫై సేవలు, ఇంకా కావాలనిపిస్తే డ్రింక్స్, స్నాక్స్ అన్ని అందించే తాత్కాలిక బస్సు అంటే హోటల్ రూమ్ ని మించి ఏముంటుంది. కనీసం 3-స్టార్ హోటల్స్ మా ప్రాధాన్యం అంటున్నారు నిఖిల్. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒక లగ్జరీ బెడ్, బాత్ టబ్ సహా అన్ని సౌకర్యాలను జేబులో పెట్టుకున్నట్టే అంటున్నారు ఆయన. మరోవైపు చాలా నగరాల్లో హోటల్స్ నిర్వాహకులు కూడా రద్దీ సమయాల్లో తప్ప గదులు ఖాళీగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి తమ యాప్ ద్వారా ఆక్యుపెన్సీ, ఆదాయం రెండు పెరుగుతాయని అంటోంది ఈ బృందం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పలు హోటల్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అధికారికంగా వినియోగదారులకు గైడ్ చేసేలా ఆటో వాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. చూసారా ఫ్రెండ్స్, వారు ఎదుర్కొన్న సమస్యను ఇంకెందరో ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గ్రహించి దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు. దాని ద్వారా ఎందరికో ఆదాయాన్ని, మరెందరో ప్రయాణికులకు సౌకర్యాలను కలిగించగలుగుతున్నారు. ఇలాంటి యాప్స్ ఇంకా మరికొన్ని వస్తే మనందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.